राम राम जय राजा राम, राम राम जय सीताराम। श्री रामचंद्राय नमः। श्रीमद् वाल्मीकि रामायणमु सुंदरकांडमु 84వ సర్గము లంకా దహనము రాక్షసుల విలాపము। ఇంతవరకును తన సంకల్పములను నెరవేర్చుకున్న హనుమంతుడు తదేక దృష్టితో లంకను చూస్తూ ఉప్పొంగుచున్న ఉత్సాహముతో అనంతర కర్తవ్యము కార్యశేషమును గూర్చి ఆలోచింపసాగాడు। ఇప్పుడు నేను ఈ రాక్షసులకు ఇంకను తీవ్ర మనస్తాపము కలిగింపవలసి ఉన్నది। అందులకై ఈ సమయమునకు తగినట్లుగా నేను చేయవలసిన కార్యమేమి మిగిలి ఉన్నది? అశోకవనమైతే ధ్వంసమైనది, ప్రముఖులైన రాక్షసులందరూ నిహతులయ్యారు, సైన్యములో కొంత భాగము మట్టి కరిచినది, ఇంక లంకా నగరమును నాశనమునొచ్చుట మాత్రము మిగిలి ఉన్నది। దుర్గమును లంకా నగరము నశింపు చేయుట పూర్తి అయినచో నేను ఇంతవరకును చేసిన కార్యములు సముద్ర లంఘనము, సీతాదేవిని దర్శించుట, అశోకవనమును భంగపరచుట, దౌత్యము మొదలగునవి అనాయాసముగా నెరవేరినట్లే। స్వల్ప ప్రయత్నము తోడనే ఈ కార్యమును కూడా పూర్తి చేసినచో నా శ్రమ ఎంతయు ఫలించినట్లేయగును। నా వాలమున ప్రజ్వలించుచున్న ఈ అగ్నిదేవునకు నన్ను చల్లగా చూచి నాకు తోడ్పడినందులకై కృతజ్ఞతగా ఈ మహాభవనములను ఆహుతిగా సమర్పించుట న్యాయమేయగును। అనంతరము ఎగయుచున్న వాలాగ్ని జ్వాలలతో కూడిన హనుమంతుడు విద్యుత్ కాంతులతో మెరయుచున్న మేఘమువలే విలసిల్లుచు లంకా నగరమందలి భవన అగ్రములపై సంచరింపసాగెను। ఆ కపివరుడు నిర్భయముగా ఉద్యానవనములను ప్రాసాదములను చూచుచు రాక్షసుల యొక్క గృహములపై ఒక గృహము నుండి మరొక గృహముపై తిరగసాగాడు। మహాబలపరాక్రమశాలి అయి వాయువేగముల ఆ హనుమంతుడు మొదట ప్రహస్తుని ఇంటిపై వాలి దానికి నిప్పంటించెను। ఈ విధముగా ప్రధానమంత్రి గృహముతో లంకా నగర దహన కార్యక్రమమునకు బోణీ గావించెను। పిదప మహాశక్తిమంతుడైన మారుతి ఆ సమీపముననే గల మహాపార్శ్వుని భవనము మీదకి దూకి దానిపై ప్రళయాగ్నితుల్యమైన అగ్నిజ్వాలను ఉంచెను। అట్లే మహాతేజోశాలియు వానరోత్తముడు అయిన హనుమంతుడు వరుసగా వజ్రదంష్టుని భవనం మీదను, ప్రజ్ఞాశాలి అయిన సుకుని హర్మ్యముపైనను, సారణుని గృహోపరి భాగమునను, ఇంద్రజిత్తు ప్రాసాదముపైనను వాలి వాటినన్నింటినీ దహించి వేశను। పితప జంబుమాలి సుమాలి అనువారి భవనములకు నిప్పంటించెను। మహాతేజవంతుడైన హనుమంతుడు క్రమముగా రశ్మికేతుడు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడైన మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్వజ్జిహ్వుడు, ఘోరుడు, హస్తిముఖుడు, కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభుడు, నికుంభుడు, దురాత్ముడు మొదలగు వారి గృహములను దహించి వేశాడు। కానీ గొప్ప కృతజ్ఞుడైన మారుతి విభీషణుని ప్రాసాదమును మాత్రము తాకనైన తాకలేదు। ఎందువలననగా విభీషణుడు రావణ సభలో తనకు అండగా నిలిచి ధర్మవచనములు పలికెను। వాసికెక్కిన ఆ వానరోత్తముడు ఐశ్వర్యవంతులైన రాక్షసుల యొక్క భవనములయందును, అమూల్యమైన హర్మిములయందును గల మణులు, ప్రవాళములు, మున్నగు సంపదలను బుగ్గిపాలు చేశెను। మొదట అగ్ని వాయువులు రావణునకు భయపడి తమ శక్తులను మందముగా ప్రదర్శించినను, పిమ్మట సీతాదేవి ప్రభావము చేతను ఆంజనేయును విజృంభణ కారణమునను ఒక్కసారిగా చెలరేగారు। సర్వ శుభలక్షణ సంపన్నుడైన మహావీరుడుగు హనుమంతుడు అందరి గృహములను అగ్నికి ఆహుతి చేసిన పిమ్మట రాక్షసరాజైన రావణుని ప్రసాదమునకు చేరుకున్నాడు। వీరుడుగు హనుమంతుడు మేరుమందర పర్వతముల వలె మహోన్నతమైనదియు, సర్వవిధ శుభలక్షణములతో విలసిల్లుచున్నదియు, నానా విధములకు రత్నములతో అలంకృతమైనదియు అయిన ఆ ముఖ్య ప్రాసాదమునకు తన వాలాగ్రమున మండుచున్న అగ్నిని అంటించి ప్రళయకాల మేఘము వలె గర్జించాడు। మహాబలశాలి అయిన అగ్నిదేవుడు వాయువు తోడగుట వలన మంటలు చెలరేగగా వృద్ధి పొంది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించెను। అగ్ని తనకు వాయువు తోడగుట వలన మిక్కిలి వేగము గలవాడై మహాబలశాలి అయి ప్రళయ కాలాగ్ని వలె చెలరేగిన జ్వాలలతో వ్యాపించాడు। బంగారు గవాక్షములతో ఒప్పుచున్నవియు, ముత్యములతోనూ, మణులతోడు, రత్నములతోడను తేజరిల్లుచున్న విలువైన అయిన ఆ మహాభవనములు శిథిలములై కూలిపోయాయి। పుణ్యము క్షీణింపగా సిద్ధుల భవనములన్నీ ఆకాశము నుండి కూలి ధరిత్రిపై పడినట్లు ఆ ప్రాసాదముల యొక్క పైకప్పులన్నీ నేలపాలయ్యాయి। స్వగృహములను రక్షించుకున్నట్టుకే పరుగులు తీయుచున్న వారును,
ఉత్సాహమును బలమును సంపదలను కోల్పోయిన వారును ఆయన రాక్షసులు అయ్యో నిజముగా అగ్నిదేవుడు వానరుని రూపంలో వచ్చినాడు అని గగ్గోలు పెట్టసాగారు. కొంతమంది స్త్రీలు లబో దిబో ఎనుచు చంటి పిల్లలను చంకన పెట్టుకున్న వారై విడివడి జారిపోయిన కొప్పులను సవరించుకొనకయ్యి మంటలలో చిక్కుపడిన హర్మిముల నుండి గబగబా దూకారు. అప్పుడు వారు ఆకాశమున గల మేఘముల నుండి క్రిందికి పడుతున్న మెరుపు తీగల వలె తేజరిల్లారు. ఆ హనుమంతుడు వజ్రములు పగడములు వైఢూర్యములు ముత్యములు వెండి మొదలగు వానితో నిర్మింపబడిన చిత్ర విచిత్రములకు భవనములను అగ్నితప్తములై కరిగి స్రవించుచున్న బంగారు వెండి ధాతువులను చూచాడు. అగ్ని కట్టెలతో తృణములతో తృప్తి పడుట లేదు. ఎన్ని భవనములను దగ్ధమునర్చినను హనుమంతునకు తృప్తి కలుగుటలేదు. హనుమంతుని చేతిలో హతులైన రాక్షస శవములతో భూమికి తృప్తి కలుగుటలేదు. అగ్ని జ్వాలలు కొన్ని చోట్ల మోదుకు పూలు వలె ఎర్ర రంగుతోనూ మరికొన్ని చోట్ల బూరుగు పువ్వు వలె లేత గోధుమ రంగుతోనూ ఇంకొన్ని తావుల కుంకుమ పువ్వు రంగుతోనూ ప్రకాశించినవి. మహాత్ముడు మహాబలపరాక్రమములు గలవాడైన వానరోత్తముడగు హనుమంతునిచే ఆ లంకా నగరము రుద్రునిచే త్రిపురముల వలె దగ్ధమాయెను. మహాశక్తిశాలి అయిన హనుమంతుడు లంకానగర పర్వతాగ్రమునందు త్రికూట పర్వతాగ్రహంపై గల గృహముల మీద అగ్నిని ఉంచాడు. అప్పుడు భీమ పరాక్రమైన అగ్ని వలయాకారమును ప్రజ్వలించుతున్న మంటలతో ఆ భవనముల యందు విజృంభించాడు. వాయువు తోడైన ఆ అగ్ని పొగలేని మంటలతో ఆ భవనములందు వ్యాపించెను. రాక్షసుల శరీరములే ఆ అగ్నిజ్వాలలకు ఆహుతయ్యను. ఆకాశమునంటుచున్న మంటలతో ప్రళయ కాలాగ్ని వలె అది మహాశక్తి కలదే వృద్ధి చెందెను. ఆ మహా అగ్ని కోటి సూర్యులతో సమానమైన తేజస్సులతో పూర్తిగా లంక చుట్టూను వ్యాపించెను. ఆ అగ్ని భయంకరమైన పిఠేల్ పిఠేల్ అను పెక్కు పిడుగుల శబ్దములతో బ్రహ్మాండమును ప్రద్దలను వచ్చినట్లు విజృంభించింది. తీవ్రమైన కాంతులతో మోదుగు పువ్వుల బలి ఎర్రని అగ్నిజ్వాలలు ఆకాశ పర్యంతము అత్యంతము పైకెగసెను. అప్పుడు దగ్ధములైన భవనముల నుండి వెడలిన ధూమపంక్తులతో మంటల చల్లారిన పిమ్మట ఏర్పడిన మేఘములు నల్ల కలువలు వలె కనిపిస్తున్నాయి. ఆలోచించి చూడగా ఇతడు వానర మాత్రుడుగా అనిపించటలేదు. ఇతడు దేవతలకు ప్రభువు, వజ్రాయుధమును ధరించినవాడు అని ఇంద్రుడైనా కావచ్చును, లేదా సాక్షాత్తుగా యముడో వరుణుడో వాయుదేవుడో అయ్యుండవచ్చును. రుద్రుడైనను అగ్ని అయినను కుబేరుడైనను సూర్యుడైనను చంద్రుడైనను కావచ్చును. లేనిచో స్వయముగా ఆ ప్రళయ కాళపురుషుడే అయ్యుండవచ్చును. సమస్త జీవకోటిని సృష్టించువాడును పోషించువాడును ఆయన చతుర్ముఖ బ్రహ్మ యొక్క ఆగ్రహావేశమే రాక్షస సంహారమునకై ఈ వానర రూపం దాల్చి ఇచ్చటికి వచ్చినదా. అనంతరము అనంతము అవ్యక్తము ఊహింప శక్తిముగానిది అఖండమైనది సర్వోత్తమమైనది ఆ విష్ణుమూర్తి యొక్క మహాతేజమే రాక్షసులను నిర్మూలించుటకై తన మాయాశక్తిచే వానరాకృతి దాల్చి ఇప్పుడు ఇంటికి వచ్చినదా ఏమి. ప్రాణి సంఘములతో గృహములతో వృక్షములతో కూడా క్షణములో దగ్ధమైన ఆ లంకా నగరమును చూచి పెక్కుమంది ధీశాలురు రాక్షసులందరూ అచ్చటచ్చట గుమికూడిపై విధముగా అనుకున్నారు. పిమ్మట రాక్షసులు రథాశ్వ గజములు పక్షుల గుంపులు మృగములు మొదలగు వానితో కూడిన లంకంతయు పూర్తిగా దగ్ధమైపోగా మిగిలియున్న లంకావాసులు ఎల్లరూ దీనవదనములతో గగ్గోలు పెట్టుచు ఏడవసాగారు. అయ్యో తండ్రి, హా కుమార, అయ్యో నాథ, హా మిత్రమ, పుణ్యఫలమైన ఓ భోగమయ జీవితమా అని విలవిలలాడుతూ రాక్షసులు ఎల్లరూ రోదింపసాగారు. వారి విలాపధ్వనులు మిక్కిలి ఘోరముగా భయంకరముగా ఉన్నాయి. హనుమంతుని క్రోధ ప్రభావముచే లంక నిర్జీవమయ్యను. దాని చుట్టూను అగ్నిజ్వాలలు ఆవరించెను. అందలి ప్రముఖ వీరులెల్లరూ హతులైరి. భటులెల్లరూ పరాయణము చిత్తగించారు. లంకా నగరము శాపగ్రస్తమైన దానివలే ఉన్నది. తత్తరపాటుతో భయ విషాదముతో కూడిన రాక్షసులు గలదయు మహాగ్ని యొక్క ఉత్తుంగ జ్వాలలతే కూడినదియు బ్రహ్మ యొక్క కోపాహుతికి గురి అయిన అవని వలె ఉప్పుచున్నదియు అగు లంకా నగరమును మహాత్ముడైన హనుమంతుడు చూచాడు. వాయుసూనుడైన హనుమంతుడు శ్రేష్టములైన వృక్షములు గల అశోకవనమును భగ్నమునర్చెను. రణరంగమును రాక్షస మహాయుద్ధులను హతమార్చెను. వరుసలు తీరి ఉన్న మేలైన భవనములు గల ఆ లంకాపురిని దగ్ధమునర్చెను. సంకల్పించిన కార్యములు చక్కగా పూర్తి అగుట వలన నిండు మనస్సుతో సంతోషించాడు మారుతి. విచిత్రమైన త్రికూట పర్వత శిఖరాగ్ర ప్రదేశము నిలిచి ఉన్న వానరోత్తముడు
జ్వాలాగ్రమున ప్రదీప్తములైన అగ్ని జ్వాలా మాలికలతో విలసిల్లుచు కిరణ పుణ్యములతో ప్రకాశించుచున్న ఆదిత్యుని వలె తేజరిల్లెను. మహాత్ముడైన హనుమంతుడు గుంపులు గుంపులుగా ఉన్న రాక్షసులు పరిమార్చి బహువృక్ష శోభితమైన ఆ వనమును చిన్నాభిన్నమునర్చి రాక్షసుల భవనములను అగ్నికి ఆహుతి గావించి రామధ్యాన నిమగ్నుడయ్యను. వానర వీరుల్లో ప్రముఖుడును మహాబలశాలియు వాయుతుల్య పరాక్రముడును మిక్కిలి ధీమంతుడును సర్వశ్రేష్ఠుడును అయిన ఆ మారుతిని దేవతలందరూ వేణువళ్ళ ప్రస్తుతించారు. మహా తేజస్శాలి అయిన ఆ వానరోత్తముడు అశోకవనమునకు ధ్వంసమునొచ్చి రాక్షసులను సమరభూమికి బలిగావించి ధగధగలతో రామ్యమైన లంకానగరము అగ్గిపాలు చేసి విరాజిల్లెను. అంతట దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అగ్నిజ్వాలలతో దగ్ధమవుతున్న ఆ లంకాపురి చూచి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. సకల ప్రాణులు వానరోత్తముడైన ఆ హనుమంతును చూచి ఆయనను ప్రళయ కాలాగ్ని స్వరూపునిగా భావించి భయభ్రాంతములయ్యను. సమస్త దేవతలను మునీశ్వరులను గంధర్వులను విద్యాధరుడును నాగులను యక్షులను పరమ ప్రీతి నొందారు. అతట గల సకల ప్రాణులను మహానంద భరితములాయను. ఇది వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 84వ సర్గము సమాప్తము. శ్రీ రామచంద్రాయ నమః. రామ జయ రాజా.